36 న్యూస్ కి స్వాగతం. ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యులతో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆజాద్ ముస్లిం కమిటీ జగ్గైపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా షేక్ మహమ్మద్ షాను నియమిస్తూ నియామక పత్రం అందజేసిన ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా. ఈ సందర్భంగా ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ జగ్గైపేట నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల సమస్యలపై దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని స్థానిక శాసనసభ్యుల దృష్టికి, అధికారుల దృష్టికి, వాలంటీర్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. కమిటీలో పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నాయకుల వల్లే కాకుండా సేవకుల వల్లే ముస్లిం మైనార్టీ సమస్యలపై పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కూడా కమిటీని పెద్ద ఎత్తున బలోపేతం చేసే దిశగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సమస్యలపై డిప్యూటీ సీఎం మైనార్టీ శాఖ మాచులు ఎస్బీ అమ్జాద్ బాషా, మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ ఎండీ ఇంతియాజ్, ఐఏఎస్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ వీరందరికీ సమస్యలను వివరించడం జరిగింది. త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే మిగతా నియోజకవర్గాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జగ్గయ్యపేట నియోజకవర్గ ఆజాద్ ముస్లిం కమిటీ ఇన్ఛార్జ్ షేక్ మహమ్మద్ షా మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవీ బాధ్యతలు అప్పగించిన ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరాకు, కమిటీ ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముస్లిం మైనార్టీల సమస్యల ధ్యేయంగా పనిచేస్తానని, జగ్గైపేట నియోజకవర్గంలో కమిటీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని, సంఘ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సాజిద్ అలీ, ఉపాధ్యక్షులు మొహమ్మద్ హక్, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ కాలేషా మరియు కమిటీ ప్రతినిధులు షేక్ సుబానీ తదితర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక తాటి పైకి తీసుకొచ్చి వారి సమస్యల్ని జగ్గైపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామిరేని ఉదయభాను గారి దృష్టికి, అలాగే ప్రభుత్వ అధికారుల దృష్టికి, లోకల్గా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్ళి ముస్లిం మైనార్టీ సమస్యలు పరిష్కారం ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి ఈరోజు మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు మరి షేక్ మహమ్మద్ షా గారికి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొహమ్మద్ హక్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా సోదరుడు మొహమ్మద్ కాలేషా గారు, అలాగే కమిటీ ప్రధాన కార్యదర్శి సాయి తల్లి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మరి షా గారే కాదు, ప్రతి ఒక్కరు కూడా కమిటీలో బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ముస్లిం మైనార్టీ సమస్యల మీద నాయకులు కలిసి సమస్యలు పరిష్కరించే వరకు కూడా నాయకుల్ని మరి వాళ్ళని ప్రేమగా మంచితనంగా మన సమస్య పరిశీలించడానికి మనం కూడా గట్టిగా పనిచేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మొహమ్మద్ షా గారికి ఈ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.